దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలండి. మరి అందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను, మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి మన చుట్టూ చాలా దారుణమైన పరిస్థితులు మరి చూస్తూ ఉన్నాం. మరి క్షేమంగా ఉన్నవారు కొంతమంది ఉన్నారు, సమస్యల్లో ఇబ్బందుల్లో ఉన్నవారు చాలామంది ఉన్నారు. మనందరం వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువారు ఆ విధంగా మనల్ని సిద్ధపరచను గాక. ఈ సమయంలో చిన్న మాట చదువుకుందాం. లూకా సువార్త నుండి ఒక వచనం చదువుకుందాం. లూకా సువార్త 10:25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగాను. ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ప్రభువుని శోధించుచు అడిగాడంట. ఏమని? నిత్య జీవానికి వారసుని అవ్వటానికి నేనేమి చేయాలి ప్రభువా అని అడిగాయంట. అంటే ధర్మశాస్త్రం ఎరిగిన వాడైనా కానీ ప్రభు ఏం చెప్తాడు, ప్రభు వారు ఏ ఆన్సర్ ఇస్తారు అనే ఆలోచనతో వచ్చి అడుగుతాడు ఆయన. ప్రభు చెప్తారు, మరి నీవు ధర్మశాస్త్రం చదువుతున్నావు కాబట్టి నీవు ఎరుగవా, ఆజ్ఞలు ఉన్నాయి కదా, అవి నువ్వు పాటించవచ్చు కదా అని చెప్తాడు. ఇవన్నీ బాల్యం నుంచి పాటిస్తున్నాను అని చెబుతాడు. అట్లా కాబట్టి ఇంకా ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుము. ఈ విధంగా మొత్తానికి ప్రభువారు చెప్పుకుంటూ వస్తారు. అయితే నిన్ను వలే నీ పొరుగువాణ్ణి ప్రేమించుము అని ప్రభువు చెప్పినప్పుడు, దేవుణ్ణి ప్రేమించాలి, ఆజ్ఞలు గైకొనాలి, వివేకంతో వెంబడించాలి, అవన్నీ ఓకే, పొరుగువాణ్ణి ఎలా ప్రేమించాలి అని అడుగుతాడు. అసలు పొరుగువాడెవడు అని అడుగుతాడు. దానికి ఒక ప్రభు వారు ఒక చక్కటి ఒక ఉపమాన రీతిగా ఒక విషయాన్ని చెప్తారు. ఒక మనిషి ప్రయాణం చేస్తూ ఉంటాడు. మార్గ మధ్యంలో దొంగలు పట్టుకుని అతను చితకబాది అతను దోచుకుని వెళ్ళిపోతారు. మార్గములో ఒక యాజకుడు అంటే పెద్ద పాస్టర్ గారు, ఆయన వెళుతూ ఉంటాడు, పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. మరి యాజకుడు కాబట్టి మడి దడి ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి అతడు గబుకుని ప్రాణం పోగొట్టుకుంటే నాకు ఇబ్బంది అవుద్ది కదా అనే ఆలోచన. అట్లా వెళ్ళిపోతాడు. తర్వాత లేవీడు వెళతాడు, చూసి వెళ్ళిపోతాడు. తర్వాత ఒక దేవుణ్ణి ఎరగిన వ్యక్తి, ఒక వాగ్దానాలు నిబంధనలు ధర్మశాస్త్రాలు ఏమి లేని వ్యక్తి, మరి ఆ మార్గం వెళుతూ ఉండి అతని వైపు చూచి జాలిపడి సహాయం చేశాడు. అలా జరిగినప్పుడు ఎవరు జాలిపడ్డారు అని ప్రభు అడుగుతాడు. మరి ఎవరైతే దొంగల చేతులు చిక్కిన వానికి ఎవరు హెల్ప్ చేశారో, ఎవరు సహాయం చేశారో వాళ్ళే ఆ వ్యక్తే కదా పొరుగువాడు అవుతాడు అని మరి ఆ వ్యక్తి చెప్తాడు. నీకు అర్థమైంది కదా మరి విషయం, కాబట్టి నువ్వు కూడా వెళ్ళి అలా చేయి అని ప్రభు చెప్తాడు. కాబట్టి విషయం ఏంటంటే, నా పొరుగువాడెవడు అది ఇక మెయిన్గా మనం ధ్యానం చేయాల్సిన విషయం అన్నమాట. పొరుగువాడెవడు అనే విషయంలో మనకి ఆ బైబిల్లో అనేక విషయాలు మనకి ప్రభువారు క్లియర్గా మనకు చెప్తూ ఉంటారు. మామూలుగా మనుషులకి మామూలుగా సహాయం చేస్తూ ఉంటారు. బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ రకరకాలుగా సహాయం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రభు చెప్పిన ఒక ప్రత్యేకమైన విషయం, భూమి మీద ఒక చక్కటి ఒక రమ్యమైన ఒక బలమైన ఒక ఘనమైన ఒక విచిత్రమైన ఆశీర్వాదకరమైన మాట ఏంటంటే, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము. పొరుగువాడెవడు అని అడుగుతాడు కదా. పొరుగువాడెవడు అంటే ధర్మాదాయ శాఖ విషయంలో వెళ్ళిపోయిన యాజకుడు, అది అసిస్టెంట్ పాస్టర్గా ఉండే లేవీయుడు, ఆ విధంగా దాటి వెళ్ళిపోయారు. దొంగల చేతులు చిక్కిన వాడికి హెల్ప్ చేయలేకపోయారు వాళ్ళు. వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళకి ఎక్కువగా కనిపించాయి. కానీ ఈ దొంగల చేతులు చిక్కిన వాడు, దెబ్బలు తిన్నవాడు, అక్కర్లో ఉన్నవాడు, ఇబ్బందిలో ఉన్నవాడు, కష్టాల్లో ఉన్నవాడు వాళ్ళకి ఘనముగా కనబడాల, ముఖ్యంగా సహాయం చేయాలన్న మనసు రాల. ప్రభువారు అదే ఈ బైబిల్ గ్రంథములో అనేక చోట్ల అనేక రీతులుగా అనేక పరిస్థితుల్లో ప్రభువారు ఈ విషయాన్ని మనకు తెలియపరుస్తారు. ముఖ్యంగా ఏంటంటే, మన పొరుగువాడెవడు
నిత్య జీవానికి వారసులు అవ్వడానికి ఏం చేయాలి, మరి పొరుగువాడెవడు అని ఈ రెండు మాటల మీద మనము కాస్త వాక్య ధ్యానం చేయడానికి మనము సిద్ధపడదాం. ప్రభువారు మన ధ్యానాన్ని ఆయన దీవించునుగాక. అయితే విషయం ఏంటంటే, మరి మత్తయి సువార్తలో 25:35 ప్రభువారు చెప్పారు, నేను ఆకలిగా ఉన్నాను మీరు నాకు భోజనం పెట్టారు, నేను దప్పికొని ఉన్నాను మీరు నాకు దాహం ఇచ్చారు అని ప్రభువారే చెప్తారు. అంటే ఈ లోకం విడిచిన తర్వాత, పరలోక రాజ్యంలో అడుగు పెట్టిన తర్వాత, అక్కడ పరలోక రాజ్యపు వాకిలిలో తీర్పు తీర్చడానికి ప్రభువారు కూర్చున్నప్పుడు, ప్రభువారు కుడివైపు ఉన్న గొర్రెలుగా పరిగణించిన విశ్వాసుల వైపు చూచి ఆ మాట అంటారంట, దీవించబడిన వారులారా, నా తండ్రి చేత దీవించబడిన వారులారా, మీరు కుడివైపు ఉన్న వారులారా, గొర్రెలారా, నా తండ్రి చేత సిద్ధపరచిన పరలోక రాజ్యంలోనికి ఇంకా ఆనందంలోనికి, మహానందంలోనికి, మహిమలోనికి, అధిక మహిమలోనికి మీరు వెళ్ళండి. ఎందుకంటే నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు మీరు అన్నం పెట్టారు, మరి వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చారు అని ఇంకా ప్రభువారు ఇంకా చాలా రకరకాల విషయాలు చెప్తారు. నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను పలకరించడానికి వచ్చారు, చెరసాల్లో ఉన్నాను, నన్ను చూడవచ్చారు, నేను రోగునై ఉన్నాను, నన్ను పరామర్శించడానికి వచ్చారు అని, నేను దిక్కులేని వ్యక్తిగా ఉన్నాను, నన్ను మీరు చేర్చుకున్నారు అని ప్రభువు చెప్తారు. వాళ్ళు అడుగుతారు, ప్రభువా మేమెప్పుడు ఇచ్చాం మీకు అన్నాం, ఎప్పుడు నువ్వు భూమి మీద మాకు కనబడ్డావు, ఎప్పుడు నువ్వు దప్పికతో ఉన్నావు, మేమెప్పుడు నీకు నీళ్ళు ఇచ్చాం, నీ దప్పిక మేమెప్పుడు తీర్చామని వాళ్ళు అడుగుతారు. ప్రభువారు ఏమంటారంటే, భూమి మీద మీరు ఉన్నప్పుడు మరి మిక్కిలి ఇబ్బందిలో, మిక్కిలి దీనదశలో, ఏమాత్రము గుర్తింపు లేక నిస్సహాయతతో మరి అనేకులు ఆ విధంగా తిరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళల్లో నన్ను మీరు చూసి వాళ్ళకి సహాయం చేశారు. ఆ విధంగా మీరు సహాయం చేసిన బట్టి దిక్కులేని వారికి, ఇబ్బందిలో ఉన్నవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్లుగానే నేను పరిగణించాను ప్రభు చెప్తారు. కాబట్టి లేఖనాలు మనం చూసినప్పుడు మనము దేవునికి సహాయం చేద్దాం, యేసు ప్రభువారు ప్రత్యక్షమైతే యేసు ప్రభువారికి ఏదైనా పెడదామని కానీ, గౌరవిద్దామని కానీ రకరకాల మనసులు ఉంటాయి, కానీ అక్కర్లో ఉన్న వారి విషయంలో మనుషులకి అంత పట్టింపు ఉండదు. కానీ ప్రభువారు చెప్తారు, భూమి మీద మీరు చేయవలసింది మీరు చేస్తే అది నాకు చేసినట్లుగా నేను ఫీల్ అవుతాను, పరిగణిస్తాను, దానికి తగిన బహుమానం నేను మీకు పరలోక రాజ్యంలో ఇస్తాను అని ప్రభు చెప్తారు. కాబట్టి కొంతమంది చేయరు, వాళ్ళు చేయని వారి విషయంలో కూడా ప్రభు అంటారు, మీరు శపించబడిన వాళ్ళారా, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు దప్పికేస్తే మీరు దాహానికి నీళ్ళు ఇవ్వలేదు, నాకు వస్త్రం సరిగ్గా లేక నేను బాధపడుతుంటే మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టలేదు అంటారంట. వాళ్ళు అంటారు, నువ్వెప్పుడు మాకు కనబడ్డావు, నువ్వెప్పుడు మా దగ్గరకు వచ్చావు, నువ్వు కనబడితే మేము ఇచ్చేవాళ్ళం కదా అంటారు. భూమి మీద మీరు ఉన్నప్పుడు మిక్కిలి దీనదశలో, ఇబ్బందిలో, గుర్తింపు లేక అటువంటి హీనమైన పరిస్థితుల్లో, కరువులో ఉన్నప్పుడు మీరు తెలిసిన వాళ్ళకి మీరు చేయలేదు, ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు అని నేను చెబుతున్నాను ప్రభు చెప్తారు. కాబట్టి మీరు ఆ విధంగా సాతానుకి నిర్ణయించిన నిత్యాగ్నికి మీరు వెళ్ళిపోమంటాడు ఆయన. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, వాక్యంలో ప్రభువారు చెప్పే మర్మాలు కానీ, ప్రభువారు చెప్పే విషయాలు కానీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నవాడే నిత్య జీవాన్ని కలిగి ఉండగలుగుతాడు. నిత్య జీవాన్ని కలిగి ఉండటం అంటే నిత్యము జీవోపస్థితి. నిత్యము జీవోపస్థితి అంటే జీవము అనే మాటకు చాలా అర్థాలు ఉన్నాయి, కానీ జీవము, జీవ కళ, అతని ముఖంలో జీవ కళ లేదు, ఆ వాహనములో జీవ కళ లేదు, ఆ చెట్టులో జీవ కళ లేదు, గీసిన ఆర్ట్లో జీవ కళ లేదండి అని అంటారు. జీవము ఇక్కడ మామూలుగా మనం మారుకుంటే ఆత్మీయంగా, దైవికంగా జీవము అనేది ఏంటంటే, ఎప్పుడు మనిషి ప్రశాంతంగా ఉండాలి, ఎప్పుడు మనిషి సంతోషంగా ఉండగలగాలి, ఎప్పుడు మనిషి తృప్తిగా ఉండగలగాలి, మనిషి తృప్తి లేక వెలితిగా, కొరతగా, టెన్షన్గా, ఆవేదనగా ఉన్నాడంటే అది జీవము మనిషి కలిగి ఉన్నట్టు కాదు. అది
కాబట్టి తృప్తిగా, నిబ్బరంగా, ధైర్యంగా, ప్రశాంతంగా, నీతిగా ఉండటమే జీవము అనేది అర్థం. చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉంటాము అనుకుంటాం కాదు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత ప్రశాంతం అవుతాం, అక్కడ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటాము. కానీ పరలోక రాజ్యం మనలో ఉన్నది, నిత్య జీవం మనలో ఉంది కాబట్టి ఇక్కడే మనం నిబ్బరంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండగలం. కాబట్టి నిత్య జీవానికి ఇప్పుడే వారసుడు అవ్వాలంటే పరలోక రాజ్యం నిత్య జీవమే. ఈ లోకంలో కూడా జీవము కలిగి ఉండాలంటే ఈ లోకంలో చేయాల్సిన పనులు ఉన్నాయని ప్రభువు చెప్పారు. కాబట్టి ఈ యెషయా గ్రంథము 58వ అధ్యాయం 8వ వచనములో వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు నువ్వు వస్త్రం ఇవ్వాలి అని ప్రభువు చెప్తాడు. కాబట్టి వస్త్రహీనుడు మనకు కనబడినప్పుడు, చినిగిన వస్త్రాలు కలిగిన వారు మనకి ఎదురైనప్పుడు, మనం కలిగి ఉన్న వస్త్రాలలో మంచివి తీసి ఇవ్వగలిగే మనసు మనం కలిగి ఉండాలని ప్రభు చెప్తారు. కాబట్టి ఈ విషయంలో మనకి చక్కటి మనసు ఉండాలి, అటువంటి అవగాహన కూడా ఉండాలి. అట్లాగే యెహెజ్కేలు గ్రంథంలో కూడా 18వ అధ్యాయం 7వ వచనములో ఆకలి గొనివానికి ఆహారం ఇవ్వండి, దిగంబరికి బట్టలు ఇవ్వండి అని ప్రభు చెప్తారు. మరి ఈ లోకంలో మనకు అనేకులు ఎదురవుతూ ఉంటారు. ఎదురవుతూ ఉన్నప్పుడు మనకు సహాయం చేసే మనసు ఉన్నా ఒక్కోసారి సహాయం చేసే ఖాళీ లేకపోవచ్చు. సహాయం చేసేవాళ్ళు వెళ్ళి సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళను కనుగొని, వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళకు సహకరించే మనస్సు మనుషులు కలిగి ఉండాలి. సహాయం చేసే మనసు మాకుందండి, కానీ కొరతలో ఉన్నవాళ్ళు ఉన్నారండి, కానీ ఎవరు యథార్థవంతులు, ఎవరు నిజంగా వెళ్ళి అక్కర్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, శ్రమలో ఉన్నవారికి ఎవరు నిజంగా సహాయం చేస్తున్నారు? అంతకైతే మన కాలు ఇరిగినప్పుడు, మనకు చెయ్యి ఇరిగినప్పుడు, మనకు యాక్సిడెంట్ అయినప్పుడు మనం జాబుకు సెలవు పెట్టడం జరగదా? వ్యాపారాలు ఆపడం జరగదా? కాబట్టి మనుషులు వంక పెడతానికి చాలా ప్రయత్నం చేస్తారు, కానీ మనకే ప్రమాదం జరిగింది అనుకుని కలిగి బీదల దగ్గరికి వెళ్ళి, అక్కర్లో శ్రమలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి సహాయం చేయటం అనేది ప్రభువారు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఈ లోకంలో ఎన్నో మనకు ఎదురవుతూ ఉంటాయి. ఒక మాట ఉంది, వెళ్ళు లేకపోతే పంపు అంటారు. సహాయం చేయటానికి మనమన్నా వెళ్ళాలి, సహాయం చేయటానికి వెళ్ళే వాళ్ళకన్నా సహకరించగలగాలి. కాబట్టి ప్రభువు చెప్పేది ఏంటంటే నిత్య జీవాన్ని మీరు కలిగి ఉండాలంటే, నిత్యము సంతోషం కలిగి ఉండాలంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు చాలా సమస్యల్లో ఉన్నాము, ఆవేదనతో ఉన్నాము, వెలితితో ఉన్నాము, అసంతృప్తిగా ఉన్నాము, టెన్షన్తో ఉన్నాము, అనారోగ్యంతో ఉన్నాము, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. యేసు ప్రభు వారి ప్రక్కన ఉన్నా కానీ, పౌలు ప్రక్కన ఉన్నా కానీ, దైవికమైన మనస్సు లేని వారికి, జాలి మనస్సు లేని వారికి స్వస్థత రాదు. దయతో గుప్పులు విప్పిన వారికి స్వస్థత నెమ్మది రాదు. కాబట్టి ప్రభు ఒకటే చెప్తాడు, మత్తయి సువార్త 25:45 మిక్కిలి అల్పులైన వీరిలో ఎవరన్నా సహాయం చేయాలంటే, ఆదుకోవాలంటే, ఒక ఎమ్మెల్యే గారు వచ్చి నాకు 1 లక్ష కావాలి అర్జెంటుగా అంటే గబుకుని, నాకు కారు కావాలంటే ఎవరిని ఇస్తారు? ఒక డబ్బు ఉన్నవాడు గబుకుని బైక్ నుంచి పడిపోతే లేపటానికి, సహాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తారు. కానీ ప్రభు చెప్తారు ధనికుడికి హెల్ప్ చేయడానికి 10 మంది రెడీగా ఉంటారంట. ఘనమైన వాడు పడిపోతే వాడికి హెల్ప్ చేయడానికి, పరామర్శించడానికి చాలామంది వెళ్తారంట. కానీ ప్రభువు చెప్పే మాట ఏంటి, మత్తయి సువార్త 25:45 మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కరికి మీరు చేస్తే నాకు చేసినట్లే. కాబట్టి ప్రభువుకి మనం చేసేది ప్రభువుకి చేస్తున్నాము. ఒక చొక్కా, ఒక ప్యాంటు, ఒక దుప్పటి ఇచ్చే అవకాశం దొరకటం ఒక భాగ్యంగా ఎంచుకోవాలి. భాగ్యంగా ఎంచుకుని ఆ సమయం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నేను చేయగలగటానికి ప్రభువారు నాకు అవకాశం ఇస్తాడా, నేను ఎప్పుడు గుప్పులు ఇప్పగలుగుతానా అనే మనస్సు, ఎదురు చూసే హృదయము మనుషులకు ఉండాలి. ఆ విధంగా ఉండకుండా, జాలి మనస్సు కలిగి ఉండకుండా, దానం చేసే గుణం ఉండకుండా,
నాకున్న క్యాష్ అంతా నాది, నేను లెక్కెట్టుకుని ఒకటి రెండుసార్లు లెక్కెట్టుకుని జేబులో దాచుకోవటం, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకుని ఎంతసేపు చెక్ చేసుకుని ఉందా లేదా ఎగిరిపోయిందా, పాతకాల పోలైతే ఎంతసేపు పొద్దున్న ఒకసారి లెక్కెట్టుకుంటారు, బీరువాలు పెట్టి తాళం వేసుకుంటూ ఉంటారు, మళ్ళీ నిద్రపోయేటప్పుడు ఒకసారి లెక్కెట్టుకుని మళ్ళీ తాళం వేసుకుంటారు, వాళ్ళకి అదే పని. కానీ ప్రభు చెప్పేది ఏంటంటే మీరు బీదలకు సహాయం చేయండి, అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయండి, ఆ విధంగా చేస్తే నాకు చేసినట్లే అని ప్రభు చెబుతూ ఉన్నారు. కాబట్టి మనం ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు పత్రిక 1:27 దిక్కులేని వారిని ఇబ్బందిలో పరామర్శించటం. దిక్కులేని వారిని ఇబ్బందిలో పరామర్శించటం అంట. కొంతమంది చలేస్తూ ఉంటుంది, చలేసేవాడిని చూసి బాబు చలేస్తుందా, దుప్పటి కప్పుకో వెచ్చగా ఉంటుంది అని అంటే వాడికి ఏం వెచ్చన రాదు. బాబు ఏంటి ఆకలేస్తుందా, వెళ్ళి భోంచేయవయ్యా, రకరకాల మెస్సులు ఉంటాయి వెళ్ళి భోంచేయి అని చెప్పి పలా చోట మంచి భోజనం ఉంటుంది అని చెప్తే వాడికి ఆకలి తీరదు. చలితో ఇబ్బంది పడుతూ ఉంటే వాడికి దుప్పట ఇస్తేనే వాడు కప్పుకున్న తర్వాత వాడికి వెచ్చదనం వస్తుంది. మనిషికి సహాయం చేస్తేనే, వాడికి భోజనం పెడితేనే, వాడు తింటేనే వాడికి ఆకలి తీరద్ది. అంతేగాని కొంతమంది అలా చేయకుండా వెళ్ళు తుప్పట కప్పుకో అంటారన్న బైబుల్లో యాకోబు చాలా కరెక్ట్గా గద్దిస్తాడు. మీకు ఆకలిగా ఉందా, మీరు వెళ్ళి భోజనం చేయండి అని చెప్తే వాళ్ళకు తృప్తి కలగద్దు. కాబట్టి ఈ దిక్కులేని వారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి సహాయం చేయటము అంటే పరామర్శించటానికి మనకు ప్రార్థన మనసు, జాలిగా మనసు, ప్రేమతో కూడిన మనసు, ఆదరించే మనసు మనకి ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి పరామర్శిస్తాం. మనకేమి లేకపోతే ఆ విధంగా వెళ్తాం. కానీ సహాయం చేయగల స్తోమత ఉండి కూడా వాళ్ళకి దుప్పటివ్వగలిగిన, ఆహారం పెట్టగలిగిన, వాళ్ళ కొదువ తీర్చగలిగిన శక్తి ఉండి కూడా సైలెంట్గా వెళ్ళి బ్రదర్ బాగున్నారా, బ్రదర్ సిస్టర్ బాగున్నారా, ప్రార్థన చేస్తాను మీకోసము, మీరు ధైర్యంగా ఉండండి, ప్రభువు దీవిస్తాడు, ప్రభువు కాపాడతాడులే అని కొంతమంది అలా పలకరించి వచ్చేస్తారు. వీళ్ళకి నెమ్మది భూమి మీద రానే రాదు. ఈ టైపు వాళ్ళకి స్వస్థత రానే రాదు. వాళ్ళు యేసు ప్రభువారి కాలంలో ఉన్నా యేసు ప్రభువారి ద్వారా ఏం పొందుకోరు, పౌలు కాలం ఉన్నా ఏమి వాళ్ళు పొందుకోరు, ఈ కాలంలో ఈ భూమి మొత్తం తిరిగి వచ్చి ఏసీ ఆవుకుడితో ప్రార్థించుకున్న వాళ్ళకి నెమ్మది ఆరోగ్యం రానే రాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క నియమానికి, వాక్య విధానానికి వాళ్ళు విరుద్ధంగా పోతూ ఉంటారు. కాబట్టి నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను కానీ నా రూపాయి నేను ఇవ్వను, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను కానీ నా వస్తువు నేను ఒకటి వాళ్ళకి ఇవ్వను, నాకు తక్కువ అయిపోద్ది అనే మనసు కలిగి ఉంటారు. ప్రభు చెప్పేది అదే, కేవలము పలకరించువారుగా ఉండి, సలహా ఇచ్చేవారుగా ఉండి అలా మీరు ఉండకుండా సహాయం చేసేవారుగా, క్రియల ద్వారా మీ యొక్క ప్రేమ చూపించేవారుగా, క్రియల్లో మీరు ఉపకారం చేసేవారుగా, వస్తువులు తీసుకుని వెళ్ళి, పదార్థాలు తీసుకుని వెళ్ళి వారిని పరామర్శించేవారుగా ఉండాలని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి ప్రభువును అడగాలి, ప్రభువా ఇచ్చే విషయంలో నాకు బిగింపుతో కూడిన గుప్పిలు నాకుందయా, ఈ బంధకము నుంచి నన్ను విడిపించు. మనుషుల ఎలా జాలుపడే విషయంలో పిసిని కొట్టు తనపు ఆత్మ నన్ను ఆవరించింది ప్రభువా, నన్ను ఆ ఆత్మ నుంచి విడిపించు అని మనుషులు ప్రార్థన చేయాలి. నాకెందుకు ఎవరికి ఇవ్వద్దు కదండి, ఈ రోజుల్లో ఎవరు కరెక్ట్ అండి, ఎవరు యథార్థంగా ఉన్నారండి అంటారు. యథార్థంగా ఉన్నవాడు యథార్థంగా ఉన్నాను అని చెప్పి మెల్లో బోర్డేసుకేం తిరగరు. నిన్న మా సేవకుడు ఒక ఆయన ఫోన్ చేస్తే పలకరిస్తే మరి ఆ విధంగా కొన్ని బాధ అని చెప్పాడు. ఇంట్లో ఉన్న ఏ వస్తువు తీసుకొని బయటికి వెళ్తానికి అవకాశం దొరకలేదు, అవ్వలేదు, కుదరలేదు. ఎవరు సమీపంలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళు లేపలేదు రాత్రిపూట. కాబట్టి నీళ్లు మోకాళ్ళలోకి వచ్చి, నడుములోకి వచ్చి, భుజంలోకి వచ్చి, పీకల్లోతో మునిగిపోయినలోకి వచ్చేస్తుంటే పిల్లల్ని తీసుకుని ఇక స్పీడ్గానే రోడ్డెక్కి ఆ విధంగా ఎత్తు ప్రదేశానికి వెళ్ళిపోయాము. ఇక ఆ ఫ్రిడ్జ్ ఎందుకు పనికిరాదు, ఆ కూలర్ ఎందుకు పనికిరాదు, ఆ స్టవ్లు ఎందుకు పనికిరావు, ఆ దుప్పట్లు ఎందుకు పనికిరావు, ఆ పరుపులు ఎందుకు పనికిరావు, ఇంట్లో వస్తువు మొత్తం పోయినట్టే ఇక రిక్తహస్తాలతో మిగిలిపోయాము అని చెప్పి వచ్చాడు ఆయన. కాబట్టి మనం సహాయం చేయటానికి అడుగు వేసినప్పుడే
మన కనికరం చూపటానికి అడుగు వేసి మనము దాతృత్వం చూపించిన తర్వాతే మనకు ఆరోగ్యం యాక్టివేషన్ అవుద్ది. అనేకులు ప్రార్థన చేసిన ప్రార్థన అంతా యాక్టివేషన్ అప్పుడయ్యి నెమ్మది అప్పుడు లభిస్తుంది. కాబట్టి చాలామంది వందల మందితో ప్రార్థన చేయించుకుంటారు కానీ ఓ దీర్ఘ ప్రార్థన చేస్తానే ఉంటారు కానీ అందరూ రాత్రి పగళ్ళు ప్రభు స్వస్థపరచు స్వస్థపరచు నెమ్మదివ్వు నెమ్మదివ్వు కష్టాల నుంచి లేవనెత్తు అప్పుల్లోంచి లేవనెత్తు ఈ టెన్షన్లోంచి లేవనెత్తు పిల్లలకి ఈ విధంగా చేయి సంతానానికి ఈ విధంగా చేయి మా బంధువులకు ఈ విధంగా చేయి మా ఇంట్లో ఇలా చేయి అని అనేక ప్రార్థనలు చేస్తారు కానీ ఆ ప్రార్థనలు అలా వెళ్ళి అలా ఆగిపోతాయి. ఎందుకంటే వీళ్ళు చేయాల్సినవి వీళ్ళు చేస్తే యాక్టివేషన్ అవ్వాల్సిన బ్లెస్సింగ్స్ అన్నీ యాక్టివేషన్ అవుతాయి. కాబట్టి ప్రభువు చెప్పేది క్లియర్గా చెప్తాడు ఆయన, మీరు సహాయం చేయండి, మీరు మీ యొక్క ప్రేమను మీ యొక్క దానాన్ని క్రియారూపంలో మీరు చూపించండి. ఇలా చేస్తే మీరు ఉపవాసం లేకపోయినా కానీ ఉపవాసం ఉన్నట్లుగా ఉపవాసంతో ఈక్వల్గా నేను దాన్ని పరిగణిస్తానని చెప్తారు. కాబట్టి ఈ లోకంలో మనం ఉపకారం చేసే ఛాన్స్ వచ్చినప్పుడే ఉపకారం చేయగలగాలి. మన చుట్టూ అనేక ప్రదేశాలు ఉన్నాయి, ఈ వాతావరణ పరిస్థితులు, ఈ వర్షపు ముంపు పరిస్థితులు ఎందుకు వచ్చింది, ఎందుకు రావాలి, వాళ్ళెందుకు సమస్యల్లో ఉండాలి, అయినా మనం ఎందుకు చేయాలి, ఇవన్నీ ఏంటంటే జనాలకి ప్రశ్న. వాళ్ళు శాపం చేస్తుంటారు, వాళ్ళు పాపం చేస్తుంటారు, వాళ్ళకి దేవుడు పరీక్ష పెట్టాడేమో అట్లా జనాలు భ్రమలో ఉంటారు. కానీ ఆకలితో ఉన్న వ్యక్తికి ఆహారం పెట్టే అవకాశం దొరకటం అది మనకు భాగ్యముగా మనం ఎంచుకుని మనం వాళ్ళకి పెట్టగలిగినప్పుడు మనకు జీవం, మనకు ఆరోగ్యం, మనకు నెమ్మది, పరలోక రాజ్య ప్రాప్తి అది ప్రభువుకే మనం చేసినట్లుగా ప్రభువే పరిగణిస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ అడగాలి. ఆశీర్వాదాలు అందరూ అడుగుతారు, ఆర్థిక విడుదల అందరూ అడుగుతారు, నిరుద్యోగం నుంచి విడుదల అందరూ అడుగుతారు, సంతానం కోసము మరి విడుదల కావాలి అని అందరూ అడుగుతారు, ప్రార్థన చేయమని అడుగుతారు, ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ప్రతి బంధకానికి, ప్రతి చిక్కుకి, ప్రతి ఒక్క ఇబ్బందికి, ప్రతి అనారోగ్యానికి, ప్రతి అశాంతికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బంధకం ఉంటుంది. మనిషి చేసే త్యాగాలను బట్టి, చేసే ఉపకారాలను బట్టి, చేసే దానాలను బట్టి మనకు యాక్టివేషన్ అయ్యే ఆశీర్వాదాలు, మనకు వచ్చే విడుదల ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభువుని మనం అడుగుదాం, ప్రభు సన్నిధిని మనం తగ్గించుకుందాం. అయా సహాయం చేసే మనస్సు నాకు ఇవ్వు ప్రభువా, సహాయం చేసే మనసు కలిగి నా కాలు బయటకు అడుగు పెట్టి ఇబ్బందుల్లో ఎవరున్నారు, సమస్యల్లో ఎవరున్నారు, ఒంటరితనంలో ఎవరు బాధపడుతున్నారు, ఎవరు కృంగిపోతున్నారు, కొరతలో ఉండి చలికి ఎవరు వణికిపోతున్నారు. పౌలు అంటాడు, ఒకప్పుడు వాడ పగిలిపోయి ఒక చెక్క మొక్క దొరికితే ఆ చెక్క పట్టుకుని నేను రాత్రంతా పగలంతా నానిపోతూ నీళ్ళల్లో ఉండి ఏదో ఒక పడవ వస్తుందేమో, ఏదో ఒక షిప్ వస్తుందేమో అని నేను ఎదురు చూచాను అని పౌలు అన్నాడు. ఎన్నో కొదువులు భరించానన్నాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినవాడే, భక్తిగా ఉన్నవాడే శ్రమలు అనుభవించాడు. అతనికి అనేకులు సహాయం చేసిన తర్వాత మీరు పంపిన వాటి మూలంగా నేను నా కొరత తీర్చుకున్నాను, సంతృప్తిగా ఉన్నాను అని చెప్పగలుగుతాడు. కాబట్టి పౌలుకు చేసిన వాడు ప్రభువుకు చేసినట్లే లెక్క. కాబట్టి మన చుట్టూ చాలా పరిస్థితులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నారు. మనుషులు ఉద్యోగాలు ఆపి, వ్యాపారాలు ఆపి, ఏ వీధిలో ఎవరున్నారు, ఎక్కడ ఎవరు, ఏ సమస్యల్లో, ఏ కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు అడుగు పెడదాం. ఏమాత్రం వీలు పడకపోతే కనీసం సహాయం చేసే వాళ్ళకన్నా మనం పంపించి ఉపకారం చేసాము కదా అన్న భావంతో ప్రభు సన్నిధిలో అడగటానికి, ప్రభు సన్నిధిలో ప్రభువా నేను ఫలానా స్థితిలో ఉన్న వారికి నేను సహాయం చేశాను ప్రభువా, నాకు ఇవ్వవలసిన విడుదల నాకు ఇవ్వు ప్రభువా, నాకు ఇవ్వవలసిన స్వస్థత నాకు ఇవ్వు ప్రభువా అని ప్రభువుని అడుగుచ్చు ప్రభు కృపలో మనం ముందుకు సాగుదాం. ప్రభువారి మాటలు దీవించునుగాక.
తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, వాతావరణ పరిస్థితులు, భూగోళ పరిస్థితులు, దేశాల పరిస్థితులు, రకరకాల యుద్ధాలు, రకరకాల కరువులు, దేశం మీదకి దేశము ప్రభువా రకరకాల శోధనలతో భూమి మీద ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉండగా, ప్రియ తండ్రి, ఈ లోకములో కొరత తీర్చగలిగిన వారు, కొరతలో ఉన్న వారికి సహాయం చేయగలగటానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నా. వాక్యం చెప్పుకొనుచున్న మేము కేవలం మాటలతో భక్తి చేసే వారంగా మాత్రమే కాక, క్రియలలో మా ప్రేమ, మా దాతృత్వాన్ని, మా నిజాయితీని, మా భక్తిని చూపించి తరించటానికి ధన్యులవడానికి సహాయము చేయండి. అట్టి కృపతో, బలముతో, విడుదలతో, అట్టి యొక్క ఆశీర్వాదముతో వినువారందరిని దీవించుమని మీ హస్తాలకు అప్పగిస్తూ స్తోత్రం తెలుస్తూ, ప్రభా ప్రియ తండ్రి, ఈ సమస్యల్లో, ఈ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న వారందరిని మీ చేతికి అప్పగిస్తున్నాం. మీ కృపతో వారిని కప్పని నడిపించండి. యేసు నామమును స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు దీవించును గాక. ఆమేన్.